దానలు పట్టించిన రొయ్యల సాగు డీలా పడిపోయింది. భారీ ఖర్చులతో పెంపకం భారంగా మారింది. ఆసలు నేలకొల్చిన టైగర్ రొయ్య బాటలోనే ప్రస్తుతం వినామీ కూడా నడుస్తోంది. రోజురోజుకు కౌంట్ ధర పడిపోతూ సాగుదారులకు భారీ నష్టాలు మిగుల్చుతోంది. కొనుగోలు లేక హెచ్చరీలు, విత్తన వృద్ధి చెరువులు విలవిలబోతున్నాయి. నాణ్యమైన పిల్ల దొరక్క ఇటు రైతులు అటు విత్తన పెంపకందారులు అప్పుల పాలవుతున్నారు. కంపెనీల నుంచి ఖరీదు చేసిన 15 రోజులకే పిల్లలు మృత్యువాత పడుతున్న కారణంగా విత్తన రొయ్యలు విక్రయించే చిరు వ్యాపారులు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఆక్వారంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఖర్చుల భారం, ధరల పతనంతో చేపలు, రొయ్యల పెంపకందారులు గిలగిల్లాడుతున్నారు. రెండేళ్ల క్రితం వరకు లాభాలు పండించిన వనామీ నష్టాల గొయ్యిగా మారింది. ప్రతికూల ఫలితాలతో వనామీ సాగుపై రైతుల్లో ఆసక్తి దిగజారిపోతోంది. ప్రస్తుతం కొనేవారు లేక రొయ్య పిల్లల ధరలు బాగా పడిపోయాయి. దీనివల్ల సీడు హెచ్చరీలు బోసిపోతున్నాయి. ఇక హెచ్చరీల నుంచి రొయ్య విత్తనం కొనుగోలు చేసి రైతులకు విక్రయించే వ్యాపారుల పరిస్థితి మరింత దిగజారింది. ఒకప్పుడు రూపాయి నుంచి రూపాయి 30 పైసల వరకు పలికిన రొయ్య పిల్ల ధర ప్రస్తుతం 27 పైసలు మించడం లేదు. అందుకే ఆక్వా సాగు చేస్తున్న రైతులంతా నష్టాలకు చిక్కిపోతున్నారు. సీడ్ రేటు రూపాయి పావులా జరిగేదండి, ఇప్పుడే మరీ డౌన్ అయిపోయి 20 పైసలు 15 పైసలు 18 పైసలు కూడా దిగుతుంది. దానివల్ల అసలు బాగా నష్టపోతున్నాం. క్వాలిటీ మెయింటైన్ చేయలేదు యాచరీస్, దానివల్ల రైతు బాగా నష్టపోతున్నాడు. ఆక్వా రైతు 10 సంవత్సరాలు చేస్తున్నా నేను. టైగర్ చేసాము, టైగర్ లో లాస్ వస్తుంది. తర్వాత వనామీకి వచ్చామండి, కొత్త రకం విత్తనం వచ్చిందండి. అది కూడా ఫస్ట్ బాగుండేది. రూపాయి పావులా రూపాయి అమ్మేవాళ్ళం అండి. క్రమేపీ స్పీడ్ క్వాలిటీ రాకపోవడం వల్ల మార్కెట్ కూడా అక్కడే డౌన్ ఉంటుంది. ఒక వనమే పెద్ద పెద్దటికి కూడా రేట్ లేకపోవడం వల్ల మా దగ్గర స్పీడ్ పట్టుకెళ్ళే వాళ్ళు కూడా బాగా డిమాండ్ తక్కువగా అడుగుతున్నారు. దానివల్ల స్పీడ్ వ్యాపారం ఏంటి, రొయ్యలేంటి, రైతులేని మొత్తం అందరూ కూడా చాలా ఇబ్బందులు పడిపోయాము. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సముద్ర తీరం వెంబడి వందలాది వనామీ సీడ్ హెచ్చరీలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం అనుమతులు పొందినవి కొన్ని అయినా అనధికారికంగా నడిచేవాటి సంఖ్య తక్కువేమీ కాదు. వనామీ రొయ్యకు డిమాండ్ బాగా ఉన్నంత కాలం వీటిలో విక్రయాలు జోరుగా సాగాయి. అయితే ప్రస్తుతం గిరాకీ తలకిందులైంది. తామర తెంపరగా హేచరీలు పుట్టుకురావడం, ఖర్చులు పెరిగిపోవడం, వ్యాధుల బెడద తీవ్రం కావడం, దళారుల మాయాజాలంతో ధరలు పతనమవడం లాంటి కారణాలతో రొయ్య పిల్లల కొనుగోళ్లు పూర్తిగా మందగించాయి. ప్రస్తుతం చెరువుల్లో సీడు వదిలే సమయం. జనవరి క్రాస్ నిలబడి లాభాలు తెచ్చిపెడుతుందని రైతులంతా భావించే కాలం. కానీ ఎక్కడా ఆ ఆనవాళ్లు కనిపించడం లేదు. గత చేదు అనుభవాలు ఇంకా వెంటాడుతున్న కారణంగా రైతులెవరూ ముందుకు రావడం లేదు. ఈ పరిణామాలన్నీ రైతులపైనే కాకుండా విత్తన వ్యాపారుల మీద ప్రభావం చూపుతున్నాయి. ఈరోజు మేము కూడా పర్మిషన్ న్యాచురల్ కూడా తక్కువ రేటుకి దిగజారిపోయి 16 పైసలు ఇస్తుంది. ఇక్కడ మేము అదే రేటుకి వస్తే రైతుకి అసలు ఎటువంటి నాణ్యత సీడ్ వెళ్ళబోతున్నాం. సీడ్ అక్కడ తీసుకొచ్చి ఇక్కడ మెయింటెనెన్స్ కి చాలా అవుతుంది. ఆడవాళ్ళు లెక్క పెట్టడానికి, కౌంట్ చేయడానికి కానీ, మేతలకు కానీ, ఇంజిన్లకి, వీటికి, ట్యాంకులకి, లీజులు కానీ, వీటికి సరిపోగా ఏం మిగలట్లేదు. అక్కడ నుంచి 10 పైసలు తీసుకొచ్చి మనం ఇంకా 6 పైసలు 7 పైసలు మెయింటెనెన్స్ అవుతుంది. అదే రేటుకి ఇక్కడ తీసుకెళ్తే లాస్ అవుతుంది తప్ప దానివల్ల ఉపయోగం ఉండలేదు. అక్కడ చాలా మంది మూతపడిపోయినాయి ఈ పవరాలన్నీ కూడా. మంచి క్వాలిటీ సీడ్ ఇచ్చి మంచి రైతుకి బాగా వస్తే మళ్ళీ ఎప్పుడులాగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సీడ్ బిజినెస్ వర్క్ అయితే ఫుల్గా ఉండేది 2014, 2013, 2012లో బాగా జరిగిందండి వనమి. ఇప్పుడు వచ్చే ఈ సంవత్సరం వస్తే 2015 ఎంటర్ అయ్యేటప్పటికి 50% వరకు తగ్గిపోయింది వ్యాపారం. రైతులకి మేము పిల్లలిచ్చినా సరే 10 రోజుల్లో 12 రోజుల్లో వయసు పాటు అని వైరస్ అని వచ్చి విధానంగా చనిపోస్తున్నాయి. కలిసి ఉండకుండా బాగా దిగజారిపోతుంది. మా వ్యాపారం కూడా బాగా డల్ అయిపోయింది. మాకు రేటు కూడా అక్కడ కొనుక్కున్న రేటు ఇక్కడికి డౌన్ అయిపోతుంది. ఒకసారి 20 పైసలు 22 తెచ్చినా సరే రేటు 15, 16కి కూడా వెళ్తుంది సార్. దానివల్ల మేము ఎక్కువ లాస్ పోతున్నాం. మేత, ఈ పెట్టుబడులు, లీజులు, ఇవన్నీ ఆయిలు, ఇవన్నీ లెక్కేసుకుంటే చాలా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 60,000 ఎకరాల్లో రొయ్యల సాగు విస్తరించింది. ఏలూరుపాడు, వీరవాసరం, ఆకివేడు, కాళీపట్నం, మొగల్తూరు, భీమవరం పరిసర ప్రాంతాల్లో సుమారు 300 మంది దాకా రైతులకు రొయ్యపిల్ల సాగే జీవనాధారం. హేచరీల నుంచి తెచ్చిన పిల్లలను కంతలు, చిన్న చెరువుల్లో పెంచి రైతులకు విక్రయిస్తుంటారు. అయితే మార్కెట్ ఒడిదొడుకులతో వీరి వ్యాపారం బాగా క్షీణించింది. హేచరీల వద్ద కొనుగోలు చేసిన ధరకు విక్రయిద్దామన్నా పిల్లలను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. నాణ్యమైన పిల్ల లభించకపోవడమే వినామీ నష్టాలకు మూల కారణమని వారు వాపోతున్నారు. రొయ్య పిల్లల సాగు తగ్గిపోవడంతో వ్యాపారులపై ఆధారపడిన కూలీలు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు.
సీడు దారుణంగా పడిపోవడం వల్ల నాణ్యత లేకపోవడం వల్ల కనీసం 20 రోజులు కూడా బతికదనే నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది. దాని ద్వారా హ్యాచరీసే కాకుండా చిన్న చిన్న సీడు వ్యాపారస్తులు కూడా చాలా దారుణంగా నష్టపోతున్నారు. హ్యాచరీ నుంచి 30 పైసలు తెస్తే ఇక్కడ మళ్ళీ ఆగుతుందో ఆగుతుంది అనే పరిస్థితిలో 20 పైసలకి అమ్మే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఒక 20 రోజులు ఆగిన తర్వాత మరి 20 రోజులు కనుక అమ్మలేకపోతే అది టోటల్గా డెడ్ అయ్యి మొత్తం లాస్ అంతా కూడా లాస్ వచ్చే పరిస్థితి. రైతులు కూడా చెరువులు పేసిన తర్వాత 20 రోజులు కూడా ఆగట్లేదు. స్పీడ్ వేసినప్పుడు బాగా వచ్చినప్పుడు మాకు డైలీ కూల్ దొరికేది, ఇప్పుడేమో రైతులు నష్టపోవడంతో మాకు డైలీ కూల్ చెప్తులేదు. మాకు బతుకు తెరువు ఇబ్బందిగా ఉంటుంది. ఇది వరకు ఎక్కువగా ఉండేది, క్వాలిటీ పిల్లలు వచ్చేది కాబట్టి రైతులకు బాగా వ్యాపారం జరిగేది. వ్యాపారం జరుగుతుందో మాకు డైలీ పని చెప్పేవారు, కానీ ఇప్పుడు వ్యాపారం వాళ్ళకి జరగటం తక్కువైపోయింది. వాళ్ళు మాకు పని చెప్తులేదు. అనుబంధ రంగాలు రైతులకు కలిసి రాకపోవడం ఆందోళన కలిగించే పరిణామం. కాసులు కురిపించిన వనామి సాగు తిరిగి గాడిన పడాలంటే పెంపకందారులకు నాణ్యమైన విత్తనం లభించాలి. అలాగే అనధికార హేచరీలపై చర్యలు తీసుకుని మార్కెటింగ్ కు సహకరిస్తే రైతులు నష్టాల నుంచి ఒడ్డున పడతారు.